హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్యాస్ టేస్టీ కిచెన్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇవాటి టేస్టీ రెసిపీస్లో మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా మ్యారినేట్ చేయకుండా తక్కువ టైంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువగా మనం ప్రిపేర్ చేసేది నాన్ వెజ్ రెసిపీస్. సో ఈరోజు ఈ వీడియోలో ఈజీగా టేస్టీగా మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా దానికి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను. దాంట్లో 3.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్కి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ని కాస్త హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 2 బే లీవ్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 4 to 5 లవంగాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 2 యాలకుల్ని, అలాగే 1 స్పూన్ సాజీరాని యాడ్ చేస్తున్నాను. ఇలా వీటిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో. అవి ఫ్రై అయ్యాక దీంట్లో 5 to 6 వెల్లుల్ని దంచి కచ్చాపచ్చగా వేసుకోవాలి. అలాగే 4 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. 2 రెమ్ములు కరివేపాకు. ఆ తర్వాత ఆనియన్ని వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నేను వేసుకుంటున్నాను. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నేను కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్ కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వడానికి. ఆనియన్ ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేస్తాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో 1/2 కేజీ మటన్ని క్లీన్గా వాష్ చేసుకొని 2 to 3 టైమ్స్ వరకు దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. మటన్ పీసెస్ వేసాక కొంచెం ఫ్లేమ్ని హై పెట్టుకొని కలుపుకోవాలి. మిక్స్ చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ తగినంత యాడ్ చేసుకొని కలుపుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మటన్ పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఈ విధంగా చేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కుక్ అయ్యాక మూత తీసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో కారంని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు కారంని యాడ్ చేస్తున్నాను. మీరు కాస్త స్పైసీగా తినాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్లో కారం ఎక్కువగానే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు కొరియాండర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ క్యూమిన్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీనివల్ల మసాలాలు ముక్కలకి బాగా పడతాయి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో నేను 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ గ్రేవీ లేకుండా కర్రీని దగ్గరగా చేసుకోవాలనుకుంటే వాటర్ని తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాము. సో నేను ఇక్కడ 6 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను. మీరు మీ ప్రెషర్ కుక్కర్ తగ్గట్టుగా కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. నేను కాస్త గ్రేవీ ఎక్కువగానే పెట్టుకున్నాను, మీరు తక్కువ కూడా చేసుకోవచ్చు వాటర్ని తక్కువ యాడ్ చేసుకొని. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.